అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ శేషగిరి సృష్టి. నేను ఆస్ట్రోలజర్ వాస్తు పండిట్ ఫ్రమ్ హైదరాబాద్. నేను ఈరోజు మీ ముందుకి కన్యారాశి డిసెంబర్ మాసఫలాలు తీసుకురాబోతున్నానండి. అంతకంటే ముందుగా సృష్టి ఆస్ట్రో ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇంతవరకు దయచేసి సబ్స్క్రైబ్ అనే బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నవగ్రహాలు అనే ఛానల్ని కూడా. దేశ విదేశాల్లో ఉన్న మన తెలుగు వారందరూ మన ఈ ఛానల్ని 8 లక్షల పైగా వీక్షించినందుకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. ఇంకా వీక్షించండి మరియు ఇంకా సబ్స్క్రైబర్స్ని పెంచండి. దయచేసి ఒక 15-20 వేల మంది 30 వేల మంది సబ్స్క్రైబర్స్ పెంచితే నాకు ఇంకా ఆనందం ఉంటుంది. ఇంకా విషయానికి వస్తే కన్యాశివారికి మాసం మంచి ధనలాభం కనిపిస్తుంది. ఊహించని ధనలాభం. దూర దేశాల నుంచి కూడా వీరికి ధనలాభ సూచనలు కూడా, దూర ప్రాంతం నుంచి దూర దేశం నుంచి కూడా వీరికి అనుకోని ధనలాభం కనిపిస్తుందండి. దూర ప్రాంతం నుంచి ఒక శుభవార్త వీరికి ఆనందం వీరిని ఆనందింప చేస్తుంది. అయితే మాతృవర్గం వారికి కొద్దిగా ఆందోళనగా ఉంటుంది. అలాగే వీరికి వాహనం నడిపేటప్పుడు కొంచెం వెనుకలు పాటిస్తే మంచిదని చెప్పదగిన సూచన. అలాగే గృహ నిర్మాణ కొనుగోలు కొద్దిగా సబ్దుగా ఉంటుంది. ఆ పనులు ఎంతకీ తొందరగా కావు. గృహం కొనుగోలున్న నిర్మాణంలో కూడా పనులు చాలా సబ్దుగా జరుగుతాయి. అలాగే వీరికి పోటీలలో గెలుపు లభించేందుకు విజయ అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రాజకీయ రంగం వారికి వారి యొక్క కృషికి మంచి గుర్తింపు లభిస్తుంది. వీరికి విజయావకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే లగ్న రాశ్యాత్తు తృతీయంలో రవి బుధ గురువుల సంచారం జరుగుతుందండి. ఇది చాలా మంచి యోగం కాబట్టి వీరు రాజకీయ రంగంలో కనుక ఈ రాశి వారు ఎవరైనా ఉన్నట్లయితే వారి జాతకం చూసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కూడా మెయిన్. ఇది 50% వారికి కూడా గెలుపొందేందుకు అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎవరైతే ఉన్నత విద్యకై విదేశీయానం కూడా చేయాలని ప్రయత్నం చేస్తున్నారో వారికి కూడా ఉన్నత విద్యాయోగము విదేశీయోగము కూడా ఉందండి. అలాగే ఉద్యోగరీత్యా కూడా వీరికి విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే వీరికి ఎవరికి కొన్ని ప్రయత్నాలు చేస్తున్న వారికి, పోటీలలో ఉన్నవారికి ముఖ్యంగా వారికి గెలుపొందే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే వ్యాపారస్తులకు కూడా ఈ మాసం మంచి లాభాలు కనిపిస్తున్నాయి. వారు ఆశించిన లాభాలు కనిపిస్తాయి. వీరు వ్యాపారాన్ని విస్తరించేందుకు తగిన ప్రణాళికలు చేసుకునే వారికి మంచిదండి. ఇక సినీ సాంస్కృతిక రంగాల వారికి కూడా మంచి గుర్తింపు లభిస్తుంది. ఇక రాజకీయ రంగం వారి గురించి ఈ మాసం ప్రస్తావిస్తే వారికి కూడా మంచి గుర్తింపు, ప్రజా ఆదరణ విశేషంగా లభించేందుకు అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. వీరికి గురుబలం అంతగా లేనప్పటికీ వీరికి శుక్రబలం అధికంగా ఉండడంతో ఇంట్లో శుభకార్య ప్రయత్నాలు ఎక్కువగా చేస్తారు. అలాగే వీరు నూతన విందు వినోదాలతోటి ఈ మాసం ఎక్కువగా గడుపుతారు. నూతన వస్త్ర వాహనాలు కూడా ఈ మాసం వీరు కొనుగోలు చేసేందుకు అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయండి. కుటుంబంలో ఒక శుభకార్య ప్రయత్నం నెరవేరుస్తారు. ఇది ఈ మాసం కన్యారాశి మాస ఫలాలు. నా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ షేర్ చేయండి. మీ యొక్క వ్యక్తిగత జాతకానికి నా ఈ ఫోన్ నెంబర్ ఇస్తున్నాను. దీనికి వాట్సాప్ కూడా ఉంది. నా ఫీజు ఇండియాలో అయితే 1000 రూపాయలు, అమెరికా ఇతర దేశాల్లో 2000 రూపాయలు అండి. నమస్తే.